Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆపరేషన్ ప్రకాశం రంగంలోకి దిగిన జగన్ మాజీ మంత్రి బాలినేని ఎపిసోడ్ ప్రకాశం వైసీపీలో కలకలంగా మారింది. బాలినేని సొంత పార్టీ ముఖ్యనేతలే తనపైన కుట్ర చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పరోక్షంగా పార్టీలో కీలక స్థానంలో ఉన్న నేతను టార్గెట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో ఇద్దరు ముఖ్యనేతల మధ్య మొదలై ఈ రాజకీయ యుద్ధం పార్టీపైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఎన్నికలకు సిద్ధమయ్యే వేళ ఈ పరిణామాలతో పార్టీకి నష్టం జరగకుండా సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. ఆపరేషన్ ప్రకాశం జిల్లా ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీలో నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు షాకింగ్గా మారాయి. ఏకంగా ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ధిక్కార ధోరణి ప్రదర్శించారు. వారి స్థానంలో పార్టీ కొత్త వారిని ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించింది. నెల్లూరు జిల్లాలో పార్టీలో పరిస్థితులను చక్కబెట్టే బాధ్యతలను సీఎం జగన్ బాలినేనికి అప్పగించారు. ప్రాంతీయ సమన్వయకర్తగా బాలినేని నెల్లూరులో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు బాలినేని ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తన సొంత నియోజకవర్గం ఒంగోలుకే పరిమితమవుతానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రకాశం జిల్లా వైసీపీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బాలినేని వర్సెస్ మాజీ ఎంపీ అన్నట్లుగా పరిస్థితి మారుతోంది. ఎమ్మెల్యేలు సైతం చోటు చేసుకుంటున్న పరిణామాలతో డైలమాలో పడ్డారు. దీనిని టీడీపీ తమకు అవకాశంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తోంది. వెంటనే పరిస్థితులను చక్కదిద్దేందుకు స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగారు. ప్రకాశం జిల్లాలోని రాజకీయ పరిస్థితులపైన పూర్తి స్థాయిలో ఐపాక్ ద్వారా నివేదిక తెప్పించుకున్నారు. అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలపైన ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీకి నష్టం చేసే విధంగా ఎవరు వ్యవహరించినా సహించేది లేదని సీఎం జగన్ తేల్చి చెబుతున్నారు. సమస్యలు ఉంటే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ ముఖ్యనేతలను ఆదేశించారు. ప్రకాశం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన నిరంతరం పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. ప్రకాశంలో ఇద్దరు నేతలు కావలసిన వారే అయినా పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తే మాత్రం సహించే ధోరణిలో సీఎం లేరని సీనియర్లు చెబుతున్నారు. ఐపాక్ నుంచి ప్రత్యేక టీంలను జిల్లాకు పంపి క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే బాలినేని ఆయన పరోక్షంగా ఆరోపిస్తున్న మరో ముఖ్యనేతకు ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ బలంగా ఉన్న జిల్లాల్లో సొంత పార్టీ నేతలే సమస్యలను తీసుకొస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో బాలినేని కూడా ముఖ్యమంత్రి జగన్తో సమావేశమవుతారని తెలుస్తోంది. తాను పార్టీలోనే ఉంటానని, జగన్ సీఎం అయ్యేలా పనిచేస్తానని ఇప్పటికే బాలినేని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితిపైన ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.